జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కిడ్నీ బాధితులకు రెండు వేల ఐదు వందల పిన్షన్ ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో వారిని ఆదుకోవడం కోసం ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు ఉద్దాన ప్రాంతంలోని తానే స్వయంగా తిరిగి అక్కడి ప్రజల బాధలను తెలుసుకున్నారు అక్కడి ప్రజల నిత్య కష్టాలు చూసి జగన్ చలించిపోయారు ప్రభుత్వం వీరిని పట్టించుకోక పోవడంపై జగన్ ధ్వజమెత్తారు ఆరోగ్యశ్రీని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సర్వీసులను నిర్వీర్యం చేస్తున్న సీఎం చంద్రబాబుకు తోలు మందమని అంత కలిసి గట్టిగా ఒత్తిడి చేద్దామని వైఎస్ జగన్ కిడ్నీ బాధితులతో ఆ రోజు అన్నారు వాటిని గతంలో కిడ్నీ పేషెంట్లకు కానీ మూగ చెవిటి పిల్లలకు కానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారు చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసింది ఉద్దాన ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనే దానిని పరిశోధించడానికి రీసెర్చ్ సెంటర్ పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దశకు చర్యలు కూడా తీసుకోలేదు కిడ్నీ బాధితులను ఆదుకోవాలని జగన్ పోరాటం చేస్తే జగన్ దెబ్బకు టీడీపీ దిగొచ్చింది వారికి రెండు వేల ఐదు పెన్షన్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది